హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ బాస్కెట్ 1211. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కొత్త ఆవకాయ. ఇప్పుడు మే నెల వచ్చేసిందంటే అందరూ ఆవకాయ పచ్చళ్ళు పట్టే సీజన్. ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కాకపోతే చేసుకోవడం తెలియాలే కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇది బ్యాచులర్స్ కోసం అని స్పెషల్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్గాను ఈజీగా చేసుకునే మెథడ్ అయితే చూపించేస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. వస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే దయచేసి చేయండి, బాగుంది లేదా బాగోలేకపోయినా కూడా సరిగా రాలేదు అని చెప్పి. ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, నేను 6 కప్పులు ఒకే కొలతున్నవి తీస్తున్నాను. 6 కప్పుల్లో కూడా మీరు చూస్తున్నారు కదా, 3 కప్పులు ఆవకాయ ముక్కలు తీసుకున్నాను. మీరు ఆవకాయ అంటే సువర్ణరేఖ కానీ లేదా చెరుకు రసాల ఆవకాయకి సంబంధించిన పచ్చికాయలు తీసుకున్నారంటే బాగుంటుంది. 3 కప్పులు ఆవకాయ కాయకి 1/2 కప్పు పచ్చికారం, 1/4 కప్పు మెంతి పౌడర్, 1/4 కప్పు కన్నా సగం కల్లుప్పు పౌడర్ అండి, 1 కప్పు వేరుశనగ నూనె, 3 స్పూన్లు వెల్లుల్లిపాయ రెబ్బలు వలిచినవి, 1 స్పూన్ మెంతులు. ఇంతేనండి ఆవకాయ పచ్చడి కలుపుకోవడానికి కొలతలు. దీనికి 3 కప్పులు నేను ఆవకాయ ముక్కలు తీసుకున్నాను కదా, 3 కప్పులు ఆవకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి మీరు కూడా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. 3 కప్పులు ఆవకాయ ముక్కలకి 1/2 కప్పు పచ్చికారం అయితే వేసుకుంటున్నాను, 1/4 కప్పు మెంతుల ఆవాల పౌడర్, 1/4 కప్పు కన్నా సగం కల్లుప్పు అండి, ఇది దంచి పెట్టుకున్న కల్లుప్పు, దీనికి సాల్ట్ అయితే వాడకూడదు, 3 స్పూన్లు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ మెంతులు, 1/4 కప్పు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా వాసనగా చాలా బాగుంటాయండి టేస్ట్. 1 కప్పు వేరుశనగ నూనె, మీకు వేరుశనగ నూనె కనుక లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడికి ఎప్పుడు కూడాను నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె మాత్రమే బాగుంటుంది. రిఫైన్డ్ ఆయిల్ కానీ లేదా పామ్ ఆయిల్ కానీ అస్సలు బాగోవండి, ఈ 2 మాత్రమే వాడుకోవాలి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలాగా 3 కప్పులతో కాకపోయినా కూడాను 1 కప్పుతో కూడాను వేసుకోవచ్చు. నేను కొలతల కోసం అని చెప్పి నేను 3 కప్పులుగా చూపించాను. ఇవన్నీ ఇలాగ చేతితో కానీ లేదా స్పూన్తో కానీ కలుపుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలాగ స్పూన్తో కలుపుతున్నాను. అంటే వీడియో కూడా నేనే తీస్తున్నాను, ఒక చేత్తో ఇలాగ ఆవకాయ ముక్కలను కలపడం వల్ల నేను చేత్తో అయితే కలపడం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కలిపిన తర్వాత ఈ కలర్లో ఉంటాయి ఆవకాయ ముక్కలు. మొత్తం కలిపిన తర్వాత మొదటి రోజు మనం కలుపుకున్నప్పుడు ఆయిల్ అయితే వేసుకోకూడదండి, 3వ రోజే ఆయిల్ అంతా వేసుకోవాలి. 1st రోజు మనం 1 కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలాగా చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే 3వ రోజు కూడాను ఉప్పు కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. మనకి 3వ రోజు వచ్చేటప్పటికి పచ్చడి కలర్ చూడండి ఎంత బాగుందో. ఇవి 1 వారం రోజులు అవుతాయి కానీ పచ్చడి మనం తినేదానికి కరెక్ట్గా పక్కాగా రాదండి. 3వ రోజు కూడా బాగుంటుంది. పచ్చి ఆవకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది, కొంచెం ఊరిన తర్వాత వేరుగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను చూపించిన కొలతలు చిన్న చిన్న కప్పులతో అయితే చూపించాను. అంటే బ్యాచర్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆవకాయ పచ్చడికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొలతల కోసం అని చెప్పి చూపించాను. మీకు అదే కొలతలతో పెద్ద కప్పులతో కూడా వేసుకోవచ్చు, అంటే పెద్ద గిన్నెలతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో 3 గిన్నెలు పెద్ద గిన్నెలతో, అదే గిన్నెతో నూనె, 1/2 గిన్నెతో కారం, అలాగే కొలతలతో కూడా వేసుకోవచ్చండి. నేను సింపుల్గా అయిపోయే దానికోసం చూపించాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎవరైనా నా వీడియోస్ బ్యాచెస్ చూసేవాళ్ళు లేదా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.